కుడివచ్చుల మీ అందరికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయితే మొట్టమొదటిగా ఒక జటిలమైన విషయాన్ని మనం కష్టం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. యెహోషువ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, చాలా జాగ్రత్తగా చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి, ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన సూర్యుడా, నీవు గిబియోను నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అంటే ఒక రోజంతా ఎలా ఉన్నాడంట, అస్తమింపగా ఉన్నాడంట. వీరిది గమనించండి, గమనించకపోండి, ఈ విషయం అనేది ఎంత జటిలమైనటువంటి సమస్య అంటే, ఎంత కఠినమైనటువంటి సమస్య అంటే, ఈ విషయం అనేది దీని మీద సరైనటువంటి అవగాహన లేక, మనవులు బోధించే వాళ్ళు సరిగ్గా బోధించలేక, దేవుడు సూచించదు లాక్కడనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ విషయాన్ని పోటీ చేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం కూడా ఏమి ఎదుర్కోవాలంటే విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. క్రైస్తవులు ఇది చాలా చాలా కఠినమైనటువంటి విషయం, జటిలమైనటువంటి విషయం, కొంచెం కష్టతరమైనటువంటి విషయం, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే సూర్యుని ఎక్కడ నిలబడ్డాడు, గిబియోనులో నిలబడ్డాడు, చంద్రుడిని అయ్యాలోయలో నిలబడ్డాడు, సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు, సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడేలా అస్తమింప త్వరపడలేదు. నా బాబు ఫేస్బుక్ లో కొంతమంది స్నేహితులుంటే వాళ్ళకు వచ్చిన ప్రశ్న అడిగారు. ప్రశ్న ఏమని అడిగారంటే, ఈ బైబిల్ ఏదైతే ఉందో, ఈ బైబిల్ ఏదైతే ఉందో దీనికంటే దీనితో పాటు సమానమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? బైబిల్తో పాటు సమానమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ కంటే పురాతనమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ తర్వాత వచ్చినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముస్లిం సోదరులు తీసుకుంటే వాళ్ళకి పవిత్రమైన గ్రంథం ఏముంది, వాళ్ళ ఖురాన్ చాలా గొప్పద. వాళ్ళకి హైందవ సోదరులు తీసుకుంటే వాళ్ళకి రామాయణం, మహాభారత గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, వ్యాసాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. అలాగే ఏ జాతి వాళ్ళకి, ఏ దేశం వాళ్ళకి, ఏ ఆచారం వాళ్ళకి, వాళ్ళకి కొన్ని కొన్ని గ్రంథాలు ఉంటాయి. మరి మనకంటూ క్రైస్తవానికి ఏముంది, బైబిల్ అనేది ఉంది. ఈ బైబిలే సర్వోన్నతమైనది, ఇది గొప్పది. ఎందుకంటే ఇన్ని గ్రంథాలు చుట్టున్నాయి కదా, చుట్టుకోటిగా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల మధ్యలో ఒక బైబిల్ మాత్రమే సర్వోన్నతమైనది, గొప్పది అని ఎలా చెప్పాలి? ఎదురు వ్యక్తిని మనం ఎలా నమ్మించాలి అనేటువంటి ప్రశ్న నేను అడిగితే
वाले पेपर कटिंग स्क्रीन षाटी दी दंपचार एम चेसारे नासा वो रीसर्च पशोधन नासा वाले साफ्टवेर रूपंदी साफ्टवेर तेरा चुप आलोचि वाले బైబిల్ గొప్పదే బైబిల్ గొప్పదే ఉంటావు బైబిల్ గొప్పదే కాదంట కానీ నాసవాళ్ళ పని ఏంది నాసా పని ఏంది అది స్పేస్ రీసెర్చ్ అంటారన్నమాట స్పేస్ రీసెర్చ్ అంటారది అంటే అంతరిక్ష మీద పరిశోధన చేసేటువంటి సంస్థ వాళ్ళు ఎందుకు కారణం వెనకలకి పెడతారు అవునా కాదు श्रीलंका तमिलनाडु मध्य रात कटबड़ेंसा वाले सर्टिफिकेट अल्लाहमदे मुस्लिम सोदर अभी नासा इपड़ी मरी सर्वोन्नतम ग्रंथमेंटे वाले सुवर्तिकश्नोचित सरसो प्राति सूर्यचंद्र लागे कदा मेरी प्राति मैंने चाल मे प्रश्न దాని మన సందర్భోచితంగా మనం ఉపయోగించగల వాక్యాన్ని నేర్చుకోవాలి ఈ సూర్య చంద్రుని ఆపాడు అనే దాని మీద దగ్గర దగ్గర ఆరాధనని అభిప్రాయం లేదు దగ్గర దగ్గర ఆరాధనని అభిప్రాయం లేదు కొంతమంది ఏమో ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లల్ని దేవుళ్ళకి ఆకర్షించాలని వాళ్ళకి ఏం చెప్పాలి వాక్యానికి జోడించి సైజ్ చెప్పాలి ఏం చెప్పాలి संदर्भोचित बैबल निर्मूल निर्मूल संगतियों गिबियोन निवासुलु
ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారిలో యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వెళ్ళినప్పుడు అతడు అతడి జనులను మిగులు భయపడి చాలండి. ఇక్కడ మనం ప్రారంభంలో యెహోషువ గారి ట్రాక్ రికార్డ్ చూడాలండి. 11 ఇక్కడ మనం ఏం చూడాలండి, యెహోషువ గారి ట్రాక్ రికార్డ్ అంటే ఆయన సాధించినటువంటి విజయాలు మనం చూడాలి. వారి యొక్క నాయకత్వంలో ఇజ్రాయెల్ ఏ యుద్ధం చేసినా కూడా వాళ్ళకి ఎదురనేది లేదు. అందరు రాజుల్ని ఏం చేస్తా ఉన్నారు, హతం చేసుకుంటా గెలుచుకుంటా వస్తున్నారు. ఎరుపోను పట్టుకున్నారు, హాయిని పట్టుకున్నారు, వాళ్ళ రాజుల్ని మొత్తాన్ని నిర్మూలన చేసేసారు. ఈ యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు ఎవరికైనా కానీ ఆ వ్యక్తి మన మీదకి వస్తున్నాడు అన్నప్పుడు మన ఏమనిపించింది, కొంచెం భయం వేసింది. అలాంటి సందర్భంలో తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు, అలాంటి సందర్భంలో తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు, పోయి అతనితో సంధి చేసుకుంటాడు. పోయి అతను ఏం చేసుకుంటాడు, సంధి చేసుకుంటాడు. ఇక్కడ ఇదే విషయాన్ని ఇక్కడ గిబియోన్ రాజులో చూస్తున్నాడు చూడండి. ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడి అది హాయి కంటే గొప్పది. అతని జనులందరూ షూరులు, అంతటా యెరూషలేము రాజైన అదోనీ సెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. గిబియోనీయులు ఏం చేశారంట, యెహోషువతో సంధి చేసుకుంటారు. ఇశ్రాయేలుతోనూ యెహోషువతో ఏం చేసుకున్నారు, సంధి చేసుకున్నారు. తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదురుగా బలవంతుడు వస్తుంటే ఆ బలవంతుడు ఏం చేస్తాడు, సహవాసం ఇది ఫ్రెండ్షిప్ చేయాలా లేకపోతే శత్రుత్వాన్ని పెంచుకోవాలా, బలమైన వ్యక్తితో స్నేహాన్ని ఏర్పరచుకుంటే అతని బలం మనకి ఉపయోగపడింది. యేసు ప్రభువు కూడా అంతే సువార్త అదే చెప్తాడు. ఇప్పుడు గిబియోనీయులు వచ్చి యెహోషువతో యుద్ధం చేశారు అనుకోండి, అక్కడ జరిగే నష్టం ఎవరికి, గిబియోనీయులకే నష్టం. ఇక్కడ మత్తయి సువార్త కూడా యేసు ప్రభువు ఉపమానం చెప్తాడు ఏంటంటే, ఎవడైనా గోపురమును కట్టించాలి, ఒక దాన్ని పడేసి కట్టించాలనుకున్నప్పుడు ముందుగా దాని యొక్క లెక్క చూస్తున్నాడనమాట. ఏమి లెక్క, దీనికి ఎంత ఖర్చు అయింది, దీన్ని పడేస్తే ఎంత ఖర్చు అయింది, దీని యొక్క సామాన్ మళ్ళీ ఎంత ఖర్చు అయింది అనేటువంటి విషయాన్ని ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని పడేయాలా వద్దా అని చెప్పేసి చూసుకుంటాడు. అలాగే ఇక్కడ ఇది గిబియోను రాజైనటువంటి గిబియోనీయులు కూడా అదే ఆలోచించారు. యెహోషువతో యుద్ధం చేయాలా అనుకున్నప్పుడు వాళ్ళ సైన్యాన్ని వీళ్ళ సైన్యాన్ని లెక్కలేసుకున్నారు, అంచనా వేసుకున్నారు. యెహోషువ యొక్క సైన్యం ఇజ్రాయెల్ సైన్యం ఏముంది, అధికముగా ఉన్నది. వాళ్ళ చేతిలో పోతే మనకి ఏమొచ్చింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. కాబట్టి మనం వాళ్ళది ఏం చేసుకుందాం, సంధి చేసుకుందాం అనుకున్నాడు గిబియోను రాజు. ఈ విషయం ఎవరికి తెలిసింది, ఈ విషయం ఎవరికి తెలిసింది, యెరూషలేము రాజైన అదోనీ సెదెకు విన్నాడు. ఏమని ఇప్పుడు యెహోషువ ఎవరి మీద దండెత్తి వస్తున్నాడు, ఇజ్రాయెల్ ఎవరి మీదకి వస్తున్నారు, యెరూషలేము మీదకి వస్తున్నారు. అవునా కదా, కానాను వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఐగుప్తు నుంచి బయలుదేరి ప్రయాణమై వస్తా ఉన్నారు. వచ్చేదో వచ్చే ప్రయాణంలో మోషే చనిపోయాడు. మోషే తర్వాత ఇజ్రాయెల్కి ఎవరి నాయకత్వం వహించారు, యెహోషువ నాయకత్వం వహించాడు. యెహోషువ నాయకత్వంలో ఆయన్ని పట్టుకున్నారు, తర్వాత ఎరుకో కొడల్ని ఎరుకో పట్టణాలు కూడా హతం చేశారు. ఇక వాళ్ళు ఎక్కడున్నారా అంటే యెరూషలేము యొక్క సరిహద్దుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే యెరూషలేము రాజు, యెరూషలేము పట్టణాలు వాళ్ళు ఏం చేయాలి, యుద్ధం చేసి ఆక్రమించుకోవాలి. యెరూషలేము పట్టణాలు వాళ్ళు యుద్ధం చేసి ఏం చేయాలి, ఆక్రమించుకోవాలి. అయితే ఈ యొక్క ఈ యెహోషువ గిబియోనీయులతో సంధి చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఏం చేశారంటే, మూడవ వచనం మనం చూస్తే హెబ్రోను రాజైన హామాను వద్దకును ఎర్మాతు
లాకీష్ రాజైన యఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దేబీరు యొద్దకును వర్తమానము పంపెను ఏమని కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులను అనగా యెరూషలేము రాజును హెబ్రోను రాజును ఎర్మాత్ రాజును లాకీష్ రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలని బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత మంది అయ్యారు ప్రారంభంలో వాళ్ళు ఎవరితో సంధి చేసుకున్నారు? గిబియోనీయులతో సంధి చేసుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? యెరూషలేము రాజు అయినటువంటి అదోనీ సెదకు తెలిసింది. ఇప్పుడు ఈ యొక్క యెహోషువ యొక్క సైన్యం సంఖ్య ఏమైంది? పెరిగింది. కాబట్టి ఇక్కడ తెలియని రాజు ఏం చేశాడంటే యెరూషలేము రాజు అదోనీ సెదకు మిగతా నాలుగు రాజుల యొక్క సహాయాన్ని కూడా తీసుకున్నాడు. ఎర్మాత్ రాజుది, లాకీష్ రాజుది, తర్వాత ఎగ్లోను రాజుది, యాహోము రాజుది, వీళ్ళందరి యొక్క సహాయం తీసుకొని ఐదుగురు కలిసి ఏం చేయాలన్నారంటే గిబియోను మీద పడాలన్నారు. ఫస్ట్ ఎవరితో యుద్ధం చేయాలంటున్నారు? గిబియోనుతో యుద్ధం చేయాలంటున్నారు. చూడండి, ఐదు కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులను ఎబ్రోను రాజును, ఎర్మాత్ రాజును, లాకీష్ రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తాము తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోను తిరిగి ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. గిబియోనులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీద దండెత్తి వచ్చి ఉన్నారు కనుక వచ్చి మాకు నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలకులో యెహోషువకు వర్తమానము పంపెను. ఇప్పుడు గిబియోనీయులు యుద్ధం చేస్తున్నారు, మరి యెహోషువ ఎక్కడ ఉన్నాడు? యెహోషువ సైన్యం ఆడింది గిల్గాల్లో ఉన్నటువంటి పాళెంలో ఉన్నది. అదొక ప్రాంతం, గిల్గాల్ అటువంటి ప్రాంతంలో వాళ్ళ ఒక ఎడారి ప్రాంతంలో అడవిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? గిబియోనీయులు అమోరీయుల రాజులు ఐదుగురు వచ్చి గిబియోనీయుల మీద పడిపోయారు. అవునా కదా? అమోరీయుల రాజులు ఐదుగురు వచ్చేసి గిబియోనీయుల మీద పడిపోయారు. వాళ్ళ యుద్ధం చేస్తున్నారు. వీళ్ళేమో గిబియోనీయులు ఉన్న ఒక్కళ్ళు, వీళ్ళేమో ఐదుగురు. కాబట్టి వీళ్ళు వాళ్ళతో తిరిగి పోరాడే శక్తి లేక ఎవరి యొక్క సహాయం కోరుతున్నారు? ఫస్ట్ సంధి చేసుకున్నారే ఎవరితో? యెహోషువతో సంధి చేసుకొని స్నేహాన్ని తెచ్చుకున్నారే. ఆ స్నేహితుడైనటువంటి యెహోషువకు ఏం చేశారు? వర్తమానాన్ని పంపించారు. ఇప్పుడు యెహోషువ ఏమన్నాడు? గిల్గాల్లో ఉన్నటువంటి పాలెంలో ఉన్నాడు. ఈ గిబియా దగ్గర నుంచి, ఈ గిబియా అనేటువంటి ప్రాంతం దగ్గర నుంచి గిల్గాల్ అనేటువంటి పాలెం వరకు సుమారు ఎంత అంటే 21 మైళ్ళు 22 మైళ్ళు. చూడండి, ఏడో వచనం చూద్దాం. అతని యుద్ధం యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాల్ నుండి వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ యొక్క యెహోషువ దగ్గర ఉన్నటువంటి సైన్యం మొత్తం శూరులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరారు. ఎందుకని? గిబియోనీయులు ఎవరు యెహోషువకి సంధి చేసుకున్నటువంటి స్నేహితులు. మరి ఇప్పుడు స్నేహితులు కావాలంటే మరి మరో స్నేహితులు వెళ్ళాలిగా. ఇప్పుడు అందరూ బయలుదేరేటువంటి 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకు
వారికి భయపడకు ఎవరకంటే ఈ అమోరీల రాజులు ఎవరైతే ఉన్నారు ఐదుగురు వాళ్ళకి నువ్వు భయపడకు నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాడు వారిలో ఎవడను నీ ఎదుట నిలబడను యెహోషువతో సెలవీయగా నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడెను రాత్రి అంతా ఏం చేశారు నడిచి ఎంత సుమారు 20 మైళ్ళు నడిచారు 20 మైళ్ళు అంటే ఇంచుమించుగా 30 కిలోమీటర్లు కానీ వచ్చిందండి 20 మైళ్ళు అంటే 30 కిలోమీటర్లు కానీ సరే 30 కిలోమీటర్లు వేసుకోండి కిలోమీటర్ కన్నా కానీ మైలు కొంత ఎక్కువ కాబట్టి 20 మైళ్ళు 20 మైళ్ళ దూరం 30 కిలోమీటర్లు వేసుకోండి వీళ్ళు ఏం చేశారు రాత్రి అంతా నడిచారు ఎందుకంటే గిబియోనీల మీదకి అమోరీలు పట్టాలన్న సంగతి ఉదయాన్నే తెలియదు కానీ వాళ్ళు ఏం చేసి ఉంటారు గిబియోనీలు వాళ్ళ దగ్గర ఒక దూతనే ఎవరి దగ్గర పంపించుంటారు యెహోషువ దగ్గరికి పంపించుంటారు ఆయన ఉదయం బయలుదేరితే వీటికి ఎంతసేపు చేరుకున్నారు 30 కిలోమీటర్లు ఒక మనిషి నడవాలంటే సుమారు సాయంకాలం అయితే అవదా మేము రాయల్ నుంచి పాలు పట్టడాలంటే ఒక గంట పట్టింది మాకు 4-5 కిలోమీటర్లు మరి 30 కిలోమీటర్లు నడవాలంటే పగలైంది సాయంత్రానికి అక్కడ చేరుకుని ఉన్నాడు సాయంత్రానికి అక్కడ చేరుకోగానే యెహోషువకి విషయం చెప్పాడు అయ్యా మా మీద 5 రాజులు దండెత్తి వచ్చారు నువ్వు మాకు సహాయం చేయాలి అని సరే ఇప్పుడు స్నేహితుడు కాబట్టి ఆయన సహాయం చేయడానికి ఇక్కడ ఏం చేశాడు ఆ రాత్రి ఉన్న మళ్ళక బయలుదేరారు బయలుదేరి తెల్లారి పాటికి వచ్చి ఎవరి పడ్డారు అమోరీ రాజుల మీద పడిపోయారు వాళ్ళు షాక్ ఈ 5 రాజులు వచ్చారా బాబు ఎప్పుడు వచ్చారు యెహోషువ వాళ్ళు మన మీద చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ 10వ వచనం అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశారు బేత్‌హోరోనుకు పైకి పో మార్గమున అజేకా వరకును మకేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి మరియు వారు ఇజ్రాయేల్ ఎదుట నుండి బేత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశారు కనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారి చాలండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోడు బాగా యెహోషువ వాళ్ళ మీద పడ్డాడు వాళ్ళని బెత్‌హోరోను వరకును అజేకా వరకును వాళ్ళ తరిమి తరిమి చంపుతున్నాడు ఈ చంపేటువంటి క్రమంలో ఏమైంది అక్కడ ఏం పడ్డే వడగండ్ల పడ్డే ఇక్కడ ఒక విషయం కూడా చెప్తున్నాడు ఏంటంటే ఆ విషయం ఇజ్రాయేల్ కత్తివాతం చేత చచ్చిన వారి కంటే వడగండ్ల చేత వల్ల చచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మీరు చాలా క్లారిటీగా చదువుకోండి ఇక్కడ కొన్ని విషయాలు ఏమైనా అంటే ముందుకు వెనక ముందుకు వెనక వెనకది ముందుకి తర్జుమా చేశారన్నమాట ముందుకు వెనక్కి వెనకది ముందుకి తర్జుమా చేశారు కాబట్టి ఈ విషయాలు కనుక మనం జాగ్రత్తగా తెలుసుకుంటే ఈ యొక్క ప్రశ్నకి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ సందేహం ఏదైతే ఉందో ఈ సందేహానికి ఒక సమాధానం అనేది మనకి దొరికింది చూడండి 10వ వచనం చదవండి యెహోవా ఇశ్రాయేలు అమోరీయుల అపరిశు దినమున ఇశ్రాయేలు నుంచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు అయ్యాపోయిలో నిలువు జనులు
తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాచార గ్రంథంలో ఈ మాట రాసేదానికి ఇంత ముందు ఏమైంది పదమూడవ వచనంలో మరగడం చేత చచ్చిపోయిన తర్వాత ఇక్కడ మనం పన్నెండవ వచనంలో ఏమి చదువుకుంటున్నాం సూర్యుడా చంద్రుడా ఆగిపోమని చదువుతున్నాం ఇప్పుడు మనం చెప్పిన ఏమని ముందు విషయాలు వెనక్కి వెనక్కి విషయాలు ముందుకు రాయబడ్డాయి ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు కాబట్టి బైబిల్ యొక్క గ్రంథాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇప్పుడు ఏముంది సూర్యుడా నువ్వు గిబియోలో నిలువు చంద్రుడా నీ వయోలో నిలువు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగెను అసలు సూర్యచంద్రులు ఎలా ఉంటారు అసలు సూర్యచంద్రులు ఎలా ఆగుతారు ఎలా అవుతారు సూర్యచంద్రులు ఆపుతాడయ్యా మా దేవుడు ఆపుతాడు మా దేవుడు గొప్పోడు మా దేవుడు గొప్పోడు ఆపుతాడు ఎట్లా ఆపుతాడు ఏమో మాది లేదు మా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆపుతాడు అరే నీకు విశ్వాసం లేదురా ఈ నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేద్దాం ఈ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం ఏమని బిడ్డ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు దేవుణ్ణి ఎక్కిరిస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం అంటారు అంతేగాని అసలు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు ఆలోచించరు ఇది ఒక రకమైన మార్గం అనమాట ఏమని ఆపుతాడు మా దేవుడు బరాబర్ ఆపుతాడు అమ్మాయి అనేది ఒక మార్గం ఇంకో మార్గం ఏంటి అక్కడ సూర్యుడు చంద్రుడు ఆగలేదు కానీ ఆడ గ్రహణం ఏర్పడింది అనేది మాత్రం ఇంకో మార్గం వాళ్ళు చెప్తా ఉండేటువంటి మాట ఏమది ఏమేర్పడిందంట గ్రహణం ఏర్పడినప్పుడు మరి కొంచెం చల్లబడిందా పడదా చీకటి కనిపించింది అనిపిస్తా ఇది ఇంకొక మార్గం చెప్పేటువంటి మాట అసలు గ్రహణం ఎలా జరిగింది గ్రహణం ఎలా ఏర్పడింది గ్రహణం ఎలా ఏర్పడింది ఇది సూర్యుడు అనుకోండి ఏనా సూర్యుడు అంటే ఏంటి మండే అగ్ని గోళం ఇందులో రకరకాలైనటువంటి మూలకాలతో నేను ఎప్పుడు నిత్యం మండుతూనే ఉంటాడు ఇది మండే గోళం ఈ సూర్యుడు చుట్టూ ఏం తిరిగింది సూర్యుడు చుట్టూ ఏం తిరిగింది భూమి ఈ భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు చంద్రుడు తిరుగుతాడు భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు చంద్రుడు తిరుగుతా ఉంటాడు ఇప్పుడు ఈ తిరిగేటువంటి భూమికి ఈ సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఆడ వచ్చాడు అనుకోండి ఈ భూమికి ఈ సూర్యుడికి మధ్యలో చంద్రుడు కనుక అర్థం కావస్తే దాన్ని ఏ గ్రహణం అంటారంటే సూర్యగ్రహణం అంటారు దాన్ని ఏ గ్రహణం అంటారు సూర్యగ్రహణం అంటారు ఈ చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అర్థం వస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అర్థం వస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమండం వస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు ఎలా ఏర్పడింది గ్రహణం ఓకేనా ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయి కదా పొద్దున్నే సూర్యకిరణాలు అంటారు ఈ సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఈ భూమి మీద పడడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడడానికి ఎంత టైం పట్టింది అంటే 8 నిమిషాలు
సూర్యుడి ఇచ్చేటువంటి కిరణం భూమి మీద పడడానికి 8 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఈ 8 నిమిషాల సమయానికి ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉందో మనకు తెలియాలిగా. సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం 150 మిలియన్50 లక్షల దూరం అక్కడి సూర్యుడి నుంచి భూమి మీద కేవలం పడడానికి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పట్టింది? 8 నిమిషాల సమయం పట్టింది. ఇప్పుడు మనం కొంచెం సైన్స్ పరంగా మనం చూద్దాం. మనం ఏం చెప్పుకున్నా, సూర్యుడు మళ్ళేటువంటి గోళం. ఈ సూర్యుడు ఏం తిరుగుతుంది? భూమి తిరుగుతుంది. ఇప్పుడు భూమి తన చుట్టూ తన తిరిగితే ఏమైంది? ఒక రోజు అయింది. భూమి తన చుట్టూ తన తిరిగితే ఒక రోజు అయింది. అదే సూర్యుడు చుట్టూ తిరిగితే ఒక సంవత్సరం అయింది. అంటే ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే భూమికి ఏముంటుంది? తిరగాలంటే ఏముండాలి? వేగం అనేది ఉండాలా లేదా? తన కక్షలో తను తిరుగుతూ తిరిగి ఎలా తిరుగుతుంది? వేగంతో తిరిగింది. ఇది ఎంత వేగంతో తిరిగింది అంటే ఒక గంటకు సుమారుగా 1000 కిలోమీటర్ల స్పీడ్ భూమి అనేది తిరిగింది. ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ గంటకి? 1000 కిలోమీటర్ల స్పీడ్. నాకు ఒక విషయం చెప్పా, మా దేవుడు బరాబర్ సూర్యచంద్రులు ఆపుతాడు అబ్బాయి అన్నప్పుడు దానికి మనం ఆలోచన అయ్యాన్ని. ఇప్పుడు భూమి యొక్క వేగం ఎంత గంటకి? 1000 కిలోమీటర్లు. హైదరాబాద్ లో ఎప్పుడైనా రన్నింగ్ బస్సు ఎక్కారా? సిటీ బస్సు ఉదయాన్నే ఎలా ఉంటాయంటే మనకనే రోడ్లు ఖాళీగా ఉంటే ఇక్కడ 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి గుండ్రు వెళ్ళడానికి మనకి ఎంత టైం పట్టింది? గంట. వాళ్ళు టౌన్ లో 30 కిలోమీటర్లే గంటలో తీసుకెళ్ళిపోతారు. టౌన్ లో ఎక్కడి నుంచి అక్కడ పోతే మళ్ళీ సిగ్నల్, అక్కడ నుంచి అక్కడ పోతే ఒక సిగ్నల్. ఈ సిగ్నల్స్ లో ట్రాఫిక్ లో వాళ్ళకి చాలా స్పీడ్కి వెళ్ళిపోతారు అనమాట. హైదరాబాద్ సిటీ బస్ ఎక్కితే దానికి ఇంకే వేగంగా ఉంటుంది. ఎందుకంటే దిగడం ఎక్కడ మొత్తం ఉడులు పరులుగానే ఉంటుంది. ఆ నిశాబ్దంగా మనం దిగుదాము. దిగిన తర్వాత కండక్టర్ రైడ్ చేయదు, డ్రైవర్ పోస్ట్ పాయింట్ చేద్దా పరిస్థితులు ఉండవు. చాలా స్పీడ్గా ఉంటాయి అనమాట. అట్లాంటి సిటీ బస్సు ఒక అతను ఎక్కాడు ఒక రోజు పోతే మంచి టక్ చేసుకొని నల్ల పెట్టుబడి పెట్టుకొని ఎల్లో ప్యాంట్ ఎల్లో షర్ట్ వేసుకున్నాడు. బాగా చేసుకొని ఎక్కాడు. సీట్లు ఖాళీగానే ఉండే, ఒక 7 సీట్లు ఖాళీగానే ఉండే. ఖాళీగా ఉంటే కూర్చోాల స్టైల్గా ఏం చేశాడంటే ముంచున్నాడు. హైదరాబాద్ సిటీ బస్సులు ఎక్కడ తర్వాత బేవచ్చంగా ఉండేది. వాళ్ళు ఎక్కడ స్పీడ్లు లేపుతారో ఎక్కడ సడన్గా ఎంత వాళ్ళకి తెలియదు. దారిలో ఎవరు అడ్డు అవుతారో కూడా తెలియదు. అటు మంచి స్పీడ్ లో పోతున్నప్పుడు సడన్ గా అడ్డు వచ్చారు, వాడు బ్రేక్ వేసాడు. బ్రేక్ కొట్టిన కొడత ఎనభై కూర్చున్న వ్యక్తి పోయి భార్య దగ్గర పోయి కూర్చున్నాడు. పోయి భార్య పోయి కూర్చున్నాడు. ఎందుకు బ్రేక్? ఏమైంది? కొట్టుకున్నాడు. బ్రేక్ అయితే మాత్రం పడాలంతా. ఎందుకు పడ్డాడు? తను ప్రయాణించేటువంటి బస్సు యొక్క వేగం ఏదైతే ఉందో ఆ వేగం దేనికి కూడా అప్లై చేసింది? దేనికి వర్తించింది? మన మనిషికి కూడా, మన దేహాలకు కూడా వర్తించింది. ఇప్పుడు బండి 60 కిలోమీటర్ల స్పీడ్ తో పోతుంది, కొట్టే కొడితే దేనికి గ్యారెంటీ అవ్వాలా? బండికి అవ్వాలి. మనిషికి ఎందుకు వస్తుంది? ఆ వేగంతో తను తనుభోగాలి మనిషి అవుతున్నాడు, ముందుగా ఎనకపడుతున్నాడు. అంటే ఆ వేగం అనేది మనకు కూడా వర్తించదా వర్తించదా? ఇప్పుడు 40 కిలోమీటర్ల స్పీడ్ తో పోయాం అనుకోండి, దెబ్బలాడుతుంది పడితే చెప్పుతో పై పై దూకపోతే
లేదు బండి స్పీడ్ కొంచెం కంట్రోల్ ఆపుకొని మళ్ళీ లేపర్ రావచ్చు. అదే 80-100 స్పీడ్ లో పడ్డాడు అనుకోండి, ఎట్లా ఉండదు బండి మీద నుంచి పడితే? కాలో చెయ్యో ఏదో మీకు బయటికి వచ్చింది. అంటే వేగాన్ని బట్టి స్పీడ్ అనేది, ఆ స్పీడ్ బట్టి దెబ్బ అనేది తగిలి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ స్పీడ్ తిరుగుతాడని చెప్పుకున్నాం మనం? 1000. ఇప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోయేటువంటి ఒక మంచి కార్ ని సడన్ బ్రేక్ వేసాం అనుకోండి, ఏమైంది? ఇప్పుడు ఆర్టీసీ బస్సే మాత్రం పలువురు బస్సు మంచి స్పీడ్ తో పాత పాత బస్సే వేసింది, బ్రేక్ ఏం కానీ మనం ఏం చేస్తాం? ఎదురుటోడు రాటికి ముద్దుకుంటాం. అంటే వేగంతో ఉండదు, ఒకేసారి ఆగింది ఏమైంది? యాక్సిడెంట్లు జరుగుతాయి, జరుగుతాయి తర్వాత. ఇది నేను చదువుతున్నాను కదా, మీరే చెప్తున్నారు అనుభవపూర్వకంగానే చెప్తుంది. ఇప్పుడు భూమి ఎన్ని కిలోమీటర్ల తిరుగుతుందని చెప్పున్నా? గంటకి 1000. మరి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్ తో తిరిగేటువంటి భూమిని ఆపితే ఏమైంది? గంటకు 1000 కిలోమీటర్ల తిరుగుతుంది భూమిని ఒకేసారి ఆపితే ఏమైంది? ఎలాంటి ప్రమాదం జరిగింది? 100 కిలోమీటర్ల స్పీడ్కే నీకు మనుషులు దారిగా దొరకట్లేదే. మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తిరిగే భూమిని ఒకేసారి ఆగితే ఏమైంది? ఒక బకెట్ తీసుకోండి, ఎలా బకెట్ దానిలో నీళ్ళు నింపండి, ఆ బకెట్ ఒకసారి అట్లా ఊపి ఇట్లా ఊపి ఒకసారి కలక ముందు కానీ చెప్పేసి ఆ బకెట్ అట్లా పెట్టండి, నీళ్ళు అంతే ఉంటాయి కదలకుండా. సగం నీళ్ళు కింద పండ్ల మీద పడిపోతాయి. మరి ఒకేసారి తిరిగే తిరిగేటువంటి భూమి ఆగితే మరి సముద్రంలో నీళ్లు నదుల నీళ్ళు ఏం అవ్వాలి? బయటికి వస్తే రావాలి. ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఇందాక ఎంతమంది రాజులు అని చెప్పుకున్నాయి? ఇజ్రాయెల్ పోటీ 5 రాజులు ఆఫ్టర్ 5 దంపడానికి ఎంత కాలం దాపుతాడా? ఇంత నష్టాన్ని ఒక్కసారి భూమి ఆగిపోయింది అనుకోండి, ఎంత నష్టం? చాలా నష్టం. వేగంతో తిరిగేటువంటి భూమి ఆగిపోతే చాలా నష్టం. 5 రాజులు ఎంతమంది? కేవలం ఆఫ్టర్ వాళ్ళు ఎంతమంది? 5 రాజులు ఆఫ్టర్ వాళ్ళు. ఆమె చంపడానికి ఇంత కార్యక్రమం రావాలా దేవుడు? లేదు, ఆయనే కత్తి తీసుకొని వచ్చి దేవతలు పంపించి సభ్యులు చేసినా? లేదు, మాట సరించడం కూడా జరిగిపోయిందిగా. ఎంత సింపుల్ గా అయిపోయి పనికి ఐసి మళ్ళీ చేస్తాడా దేవుడు? ఎంత నష్టాన్ని కొట్టాడా? ఆయన సృష్టించిన భూమే, అందులో నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గొట్టలు ఉన్నాయి, ఆ జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నీళ్ళు ఉన్నారు. ఇంత నష్టం ఏదో బతకడానికి ఛాన్స్ ఉందా? మరి ఎంత నష్టాన్ని దేవుడు చేస్తాడా? చేయడు. ఇప్పుడు మరి అసలు సూర్యచంద్రులు ఆపడానికి అసలు యెహోషువకు ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది? సూర్యచంద్రుల్ని ఆపడానికి యెహోషువకి ప్రార్థన చేసిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు? అసలు ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. వాళ్ళు ఎప్పుడు వచ్చి పడ్డారంట? వాళ్ళు ఉదయాన్నే వచ్చి 5 రాజులు కదా దివ్యంలో నిలిచిపోయారు. ఎక్కడి నుంచి? గిల్గాలో ఉన్నటువంటి ఆలయం నుంచి ఎక్కడికి వచ్చారు? దివ్యకు, దివ్యాలకు వచ్చారు. సుమారు ఎంత ప్రయాణం చెప్పా? 30 కిలోమీటర్లు. ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి తెల్లారిపోతుంది అక్కడికి వచ్చారండి. వాళ్ళు ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టుండాలా? వాళ్ళు రాత్రి అంతా నడుస్తూనే ఉండాలా? ఇప్పుడు రాత్రి అంతా ప్రయాణం చేసిన వాళ్ళు ఉదయాన్నే రాగాలి ఎందుకు చేయడానికి భోగపండిద్దా? ఉండదు. ఇప్పుడు పరిణామం చదువుకుంటే ఏమవుతుంది? యెహోవా ఇశ్రాయేలు ఎంత
అదుపుడు చూద్దాం సూర్యుడు ఆకాశ మధ్యమున అంటే వీళ్ళు యుద్ధం చేశాడని సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఆకాశ మధ్యమున అంటే నడిరెత్తి మీద సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి డైరెక్ట్ గా నడిరెత్తి మీద పడతా ఉంటాయి అందులో వీళ్ళు యుద్ధం చేసేదే ఉన్నా మెట్రో సిటీల్లోనూ లేదు పైసా వాటర్లోనూ లేదు చల్లని చెట్టు కింద ఏమైనా చేస్తారు యుద్ధం యుద్ధాలు ఎక్కడ చేస్తారు కొండల్లోనూ ఎడారి ప్రాంతాల్లో చేస్తారు మీకు ఈ పాలస్తీనా ప్రాంతాలు కానీ ఎరుసలేం పట్టణాలు కానీ ఇదంతా ఎలాంటి ప్రాంతం అంటే మధ్యధరా ప్రాంతాలు అంట అనమాట మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఇక్కడికి ఏమైందంటే సూర్యుడు భూమి కూడా ఎలా ఉందంటే 20 డిగ్రీలో 23 డిగ్రీలో వంగుతా ఉంటుంది భూమి 20 డిగ్రీలో 23 డిగ్రీలో ఏముందంటే భూమి వంగి ఉంటుంది మీరు హై స్కూల్లో గ్లోబ్ని చూడండి గ్లోబ్ని ఎలా పెడతారు వంకరగా పెడతారు ఎందుకంటే వాస్తవం భూమి అనేది 23 డిగ్రీలతో ఎలా ఉంటుందంటే వంపుగా ఉంటుంది సూర్యుడు కూడా 7 డిగ్రీలతో వంపుగా ఉన్నాడు అనమాట 7 డిగ్రీలతో వంపుగా ఉన్నాడు ఈ వంపుగా ఉన్నప్పుడు ఈ కిరణాలు ఏవైతే డైరెక్ట్ గా ఈ పాలస్తీనా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దుబాయ్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు అంటారనమాట కరెక్ట్ గా సూర్యకిరణాలు ఏవైతే అంటే అక్కడ పడతాయి ఆ పడినప్పుడు ఆ ఎండ నడపడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏం చేశారు ఇజ్రాయేల్ రాత్రి అంతా నడిచి ప్రయాణం చేశారు నిద్ర లేదు వాళ్ళకి అంటే బాగా అలసిపోయి ఉంటారు అందులో వీళ్ళు యుద్ధం చేసేది ఎంతమందితో ఐదుగురు రాజులతో అందులో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు నాడి నెత్తిన ఉన్నాడు చూసుకోండి మరి ఆ సమయం ఎలా ఉండింది అందులో అంత ఎలాంటి ప్రాంతం ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతంలో ఎండకి ఎలా ఉంటుంది అటు పక్క పైన సూర్యుడు శాఖ ఆ సూర్యుడి నుంచి పలు కొండరాల మీద పడితే అక్కడి నుంచి వచ్చేటువంటి శాఖ ఎలా ఉంటుంది తట్టుకుంటారా తట్టుకోలేరు కాబట్టి ఏమో ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏమో ప్రార్థన చేశాడు సూర్యుడా చంద్రుడా నువ్వు ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి చేసి అలసిపోయారు అందులో సూర్యుడు యొక్క కాంతి వాళ్ళ మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆయన సూర్యుడిని ఆగమని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు అంతేగాని ఇక్కడ ఒకేసారి భూమిని ఆపేమని కాదు స్పీడ్ గా ఒకేసారి ఆపితే మీరు కత్తి మహేషి చనిపోయినప్పుడు ఇంట్లో చూసారు లేదు కత్తి మహేషి చనిపోయినటువంటి కారు మొత్తం ముందు భాగం మొత్తం ఏమైందంటే రుజువు చేయలేదు ఆ కత్తి మహేషి కత్తి మహేషి అంటే చాలా ఫేమస్ గూగుల్లో కొడితే వస్తుంది ఆయన చనిపోయిన కారు ఇమేజెస్ కొడితే ఎదురేమైపోయిందంటే మొత్తం రుజువు చేయలేదు ఎందుకంటే మేఘంతో పోయేది ఒకేసారి ఇది నన్ను ఆగిందంటే దీని గుర్తు ఆగిందంటే ఏమైంది రుజువు ఇప్పుడు ఒకేసారి భూమి లేకపోతే వచ్చే లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువ మరి ఇక్కడ ఏం జరిగింది అంటారు ఇక్కడ ఏం జరిగి ఉండాలి సూర్యుడు యొక్క ఎండ ఏదైతే ఉందో ఆ వేడి ఏదైతే ఉందో ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది ఆగి ఉండాలి అవునా కదా ఇప్పుడు ఆగాలంటే ఏమై ఉండాలి దీనికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారంట 2017లో వాళ్ళు ప్రచురించారు కూడా ఏదంటే వాళ్ళు ఈ గ్రహణాల మీద రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఎవరి కాలంలో వచ్చింది ఈ గ్రహణం పలానా గ్రహణాలు అంటే మనం ఇంతకుముందు గ్రహణాలు పరిశీలిస్తే వార్తలు చెబుతూ ఉంటారు ఎట్లాంటి గ్రహణం 200 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది 70 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అని చెప్పేసి చూద్దాం ఉంటారు కాబట్టి బాధ్యతలు బయటకు రామాకంటే బెరవటి బొమ్మలు రంగులేండి ఈ సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని ఈ గ్రహణాలు ఏ కాలంలో వచ్చింది ఏ సంవత్సరాల మధ్య వచ్చింది అని చెప్పేసి క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటూ పోతా ఉంటే వాళ్ళకి బబులోనియన్ భాషలో ఒక గ్రహణం గురించి రాయబడింది అంట
ఆ గ్రహణం ఏం సూచించిందంటే ఇది యెహోషువ కాలం ఆయన చూసారా ఇదే గ్రహణం అక్కడ సంభవించింది అని చెప్పేసి వాళ్ళు 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 ఒక సర్టిఫికెట్ ఇచ్చారంట అసలు ఏమైంది ఎవరు ఏ రీసెర్చ్ చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ అర్థం కాదు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మన కనుక ఆలోచించినట్లయితే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు ప్రయాణం చేసి వచ్చారు సూర్యుని యొక్క కాంతి ఎక్కువగా ఉన్నది ఇక్కడ చూడండి 11వ వచనం మనం చదివితే చాలా క్లియర్ గా అర్థమైంది మరియు వారి ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనకు దిగిపోవు త్రోవను పోచుండగా వారు అజే కాక వచ్చి వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళు పడేసినట్టు ఎడేం జరిగింది మరి వడగళ్ళ పడ అంటే ఇక్కడ ఏం జరిగి ఉండాలి సూర్యుని యొక్క కాంతికి ఏమంటుంది అంటే ఒక దట్టమైనటువంటి మేఘాలు అడ్డ వచ్చింది మరి అంతే కదా ఇప్పుడు మనిషి చనిపోయేటువంటి వడగళ్ళు పడాలంటే ఎంత మేఘాలు రావాలి ఇక్కడ ఉంది కదా 11వ వచనంలో ఏమన్నాడు ఇజ్రాయేల్ కత్తివాదం ద్వారా తెచ్చిన వాళ్ళకంటే వరగళ్ళ ద్వారా తెచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మరి ఇక్కడ సూర్య చంద్రులు ఆగారంటే ఎలా ఆగారు వాళ్ళు వాళ్ళ యొక్క గమనం ఆగిందంటే కదలిక ఆగిందా లేదా కాంతి ఆగిందా కాంతి ఆగింది ఆ కాంతి ఆగింది కాబట్టి అక్కడ ఏమైంది ఒక దట్టమైనటువంటి మేఘం సూర్యుడికి అడ్డంగా వచ్చి ఏమైంది మేఘం నుంచి వడగండ్ల వారు అనేది కురిపించాడు దేవుడు అక్కడ గ్రహణం రాలా భూమి సూర్యచంద్రుల యొక్క కదలిక భూమి యొక్క కదలిక ఆగల ఏమైందా అంటే దట్టమైనటువంటి మేఘం ఒకటి అడ్డ వచ్చి ఆ కాంతికి అడ్డుపడింది మీరు కూడా చూడండి ఒక చోట ఇక్కడ తెల్లగా ఉండి ఎండగాక ఉండింది మరో చోట వర్షాలు పడతా ఉంటే ఉండవా ఇక్కడ ఉన్నటువంటి ఎండ ఒక్కోసారి గుండ్రులు వార పడతా ఉండింది ఇంకోసారి ఎక్కడి నుంచి కొనపాయింది కోలపాకం దాటితే మళ్ళీ వాన ఉండిద్దా ఒకసారి ఉండదు కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే ఆ సూర్యుని యొక్క కాంతి ఆగింది అది ఎలా ఆగింది దట్టమైనటువంటి మేఘం అడ్డుగా వచ్చి అక్కడ నిలవబట్టి యెహోవా నిలబెట్టబట్టి ఆ మేఘం నుంచి ఏమైంది వడగళ్ళు పడి వడగళ్ళ చేత వాళ్ళు చచ్చిపోయారు వడగళ్ళకి మీరు నిజంగా మనిషి రావచ్చు అని సందేహం కూడా మీరు రావచ్చు ఇందాక ఎంత దూరం అని చెప్పుకున్నా 1,50,000 కిలోమీటర్ల దూరం 1,50,000 దూరం ఆ దూరం నుంచి ఒక మంచు గడ్డ ఐస్ గడ్డ కరిగి మీద పడింది అనుకోండి ఎలా ఉండిద్ది 2018 టెలిగ్రామ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది హిమాలయ ప్రాంతాల్లో 200 మంది వడగండ్ల వాళ్ళ చనిపోయారంట 200 మంది వడగండ్ల వాళ్ళ చనిపోయారంట అమెరికాలో వడగండ్ల పడితే దాని యొక్క సైజ్ చూస్తే పిడికిరి సెంగులు ఉన్నాయంట టేప్ పెట్టుకు వచ్చారు వడగండ్లు పిడికిరి సైజులు ఉన్నాయంట మరి ఈ పిడికిరి సైజులు ఉన్నటువంటి వడగండ్లు పడితే మంచి ఏమవుతాడు పొందాడా డాబా మీద నుంచి తల మీద విచ్చిరే అయితేనే మంచి బతకడే మరి 1,50,000 కిలోమీటర్ల నుంచి వచ్చే 1,00,000 కిలోమీటర్ల అంటే అది ఎంత స్పీడ్తో వస్తుంది ఆ స్పీడ్తో వచ్చేది ఒక్కసారి తల మీద మంచి పడితే ఏం చేస్తారు సరిపోతా సరిపోతా కాబట్టి ఇక్కడ దేవుడు సూర్య చంద్రుల ఆపరా భూమి యొక్క కదలికనే ఆపరా ఏమాపాడా అంటే సూర్యుడు యొక్క కాంతిని ఆపాడు ఒక రోజులే కాదు 31వ వచనంలో పోతే మనం 27:10-27 చూడండి మళ్ళీ ఏమైంది ఎలా అయింది ఆ రోజు వద్దుకుంది ఆ వచ్చిన పదం చదువుకుంటుంటే మళ్ళీ ఆ రోజు యథావిధిగా ఏమైంది
ఇజ్రాయెల్ కి పండగలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి అవునా కదా వాళ్ళు ఏమ ఆచరించాలి పస్కా ఆచరించాలి సబ్బాత్ ఆచరించాలి పరమశాల పండగల్ని ఆచరించాలి పెంతెకొస్త పండగని ఆచరించాలి ఇప్పుడు ఒక రోజు గనక ఆగింది అనుకోండి వాళ్ళకి ఏమైపోయింది క్యాలెండర్ మొత్తం వాళ్ళ ఆచరణ వ్యవహారాలు మొత్తం మారిపోతాయి మరి ఇంతల పని కోసం దేవుడు ఆపుతాడా इकड़े इन पद्दुक समय अंत आ रोज यदावि मरला पद्दुकी आ रोज सूर्य का सूर्य का सूर्य सूर्य चंद्र भूमि कल का सूर्य का आगेपो इक मन को सदेह मैं इक वड़गं पड़ा मर अदे प्राप्त ఇజ్రాయెల్ వాళ్ళు కావలేదు అనే సందేహం కూడా మనలో రావచ్చు ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉన్నారు వడగళ్ళ పడేటప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది గిబియోలో జరుగుతుంది గిబియోలో ఇజ్రాయెల్ ఎవరు శత్రువులు ఎవరు సంధి చేసుకున్నటువంటి శ్రేతులు గిబియోలు ఇజ్రాయెల్ ఏం చేసుకున్నారు గిబియోలు ఇజ్రాయెల్ తో యెహోషువతో సంధి చేసుకున్నారు వీళ్ళిద్దరు ఏమవుతారు స్నేహితులు వాళ్ళ ప్రాంతంలో ఏదైనా ఆపద సంభవించింది అనుకోండి అక్కడ ఎక్కడ గోగలు ఉన్నాయి ఎక్కడ తమలు ఉన్నాయి ఎక్కడ కొండగొట్టులు ఉన్నాయి వాళ్ళకి తెలియదా శ్రేయస్కరమైన ప్రాంతాల వాళ్ళని తీసుకెళ్తారా తీసుకెళ్తారా మరి వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు ఏది ఆగిందా సూర్య చంద్రుల కదలిక ఆగిందా సూర్యుని యొక్క కాంతి ఆగింది అనేది అక్కడ మన సమస్య కాంతి ఆగింది మళ్ళీ యథావిధిగా ఆ రోజు పొద్దు గుక్కింది ఇక్కడ 27వ వచనం అదే అన్నాడు కదా పొద్దు గుక్కు సమయమున యెహోషువ సెలయినియగ ఏమంటాడు పొద్దు గుక్కు సమయమున యెహోషువ సెలయినియగ అంటే ఆ రోజు ఏమైంది మరలా యథావిధిగా గడిచిపోయింది కాబట్టి ఎలా గడిచిందంటే ఒక మేఘంతో గడిచిపోయింది అంటే కళ్ళు 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 కనపడడం చేయడం రాలా కళ్ళు కనపడడం చేయడైతే రాలా మామూలుగా వర్షం ఎలా పడింది పగల అలాగే అర్థమైందా ఇంకా సందేహం ఉంది ఇజ్రాయెల్ చాలా చాలా సేఫ్ ప్లేస్ లో ఉంటారు అందుకే వాళ్ళు ఎవరు చనిపోవాలి గిబియోనీలు మాత్రం వడగండ్ల వారి చేత చనిపోయారు ఇదండి ప్రార్థించగా సూర్య చంద్రులు ఆగారంటే ఆగారు ఎలా ఆగారు కాంతి ఆగింది కానీ వాళ్ళ యొక్క గమనం ఆగదు దీన్ని కొడుకొని మన వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే సూర్య చంద్రులు ఆగారు సూర్య చంద్రులు ఆగారు అంటారు ఎట్లా ఆగారంటే ఏమి నమ్ముకోలేదు నీకు దేవుడు అంటే నమ్మకోలేదు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉంటారు అంతేగాని వాస్తవాలు మాత్రం ఎవరు గ్రహించరు కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి ఒక చిన్న డ్రామా తీసుకొని ఈ యొక్క ఆసక్తిని బట్టి మరలా రెండవ సెక్షన్ మనం ప్రారంభిస్తాం.